కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబంధులరా, ఈశ్వర స్వరూపులరా, ఈ వీడియో థంబ్నైల్ చూసి మీరందరూ ఆశ్చర్యపోవచ్చు, పాలు త్రాగే పిల్లిని కొడితే ఆర్థిక సమస్యలు వస్తాయా? పాలు తాగే అసలు పిల్లిని కొడితే ఏమవుతుందండి? పిల్లి ఎదురొస్తేనే పాపం అంటారు కదా, మరి పిల్లిని కొడితే ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయండి? ఇది ఒక పెద్ద అనుమానం. అసలు పిల్లికి ఆర్థిక అంటే అదృష్టానికి ఒక విధంగా ఏమిటి ముడిపడి ఉంది, ఏమిటి సంబంధం? ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దానికన్నా ముందుగా మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ముందు దీనికి ఆలోచించుకొని సమాధానం మీ మనసులోనే చెప్పుకోండి. ఉదాహరణకి మీ వంటింట్లో స్టవ్ మీద పాల గిన్నె పెట్టారు, మీరు బిజీగా ఉన్నారు, ఈ లోపలే శబ్దం వినిపించి మీరు చూశారు. చూసేటప్పటికి ఏమైంది, ఒక పిల్లి వచ్చి పాలు తాగుతారు, వెంటనే అది ఆల్రెడీ మూతి పెట్టేసి తాగేస్తుంది. మీరు వెంటనే చేతులు ఏదో కర్రున్నా ఏదన్నా విసిరి కొట్టడం కానీ అరవటం కానీ దాన్ని కొట్టే ప్రయత్నం చేశారు, అది కాస్త పారిపోయింది. ఈ సంఘటనలో ఏమిటి, ఏం జరిగినట్టు? ఇప్పుడు పిల్లి కాస్త పాలు తాగే పిల్లిని కొట్టాం, పారిపోయింది. ఇప్పుడు ఆ పాలని మరల మీరు ఉపయోగించుకుంటారా? నెంబర్ వన్, ఉపయోగించుకోని పక్షంలో ఆ పాలని ఏం చేస్తాం, మోరీలో పాలు పారబోయటం అనేది జరుగుతుంది. కానీ ఒక్క క్షణం మనం ఆలోచిద్దాం, పిల్లిదేమన్నా తప్పుందా? వంటింటి తలుపు తీసి స్టవ్ మీద పాల గిన్నె పెట్టడం మనదే ఒక విధంగా తప్పు. అది ఒక జంతువు, అది ఒక పశువు, అది వచ్చి పాలు తాగుతుంది అంటే దాని ఆకలితో ఉంది కాబట్టి ఆ పాలను తాగుతోంది. అంటే ఆ సమయంలో మనం కాస్త ఓర్పుతో ఉండి ఎలాగో మనం తాగం కాబట్టి పూర్తిగా తాగనిచ్చి మరునాడు నుంచి కనుక మనము జాగ్రత్త పడ్డట్టయితే మంచిది కదా. అలా కాకుండా తాగే పిల్లిని కొట్టడం వల్ల ఏమవుతుంది, తినే వాళ్ళని భోజనం ముందు కూర్చొని భోజనం చేసే వాళ్ళని అంటే అన్నం తినేవాడిని అన్నం తినేకుండా చేస్తే ఎటువంటి పాపం వస్తుందో ఇక్కడ కూడా అటువంటి పాపమే వస్తుంది. అది బాహ్యంగా దేహం పిల్లవచ్చుగాక, కానీ లోపల జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. కాబట్టి ఆ పని చేయకుండా ఈసారి నుంచి ఇటువంటి సంఘటనలు మీకు కనుక అనుభవాలు ఎదురైతే వదిలేయండి, ఆ ఒక్కొక్కసారి తాగనివ్వండి, పూర్తిగా తాగే వెళ్ళిపోతుంది అది. తద్వారా మంచే జరుగుతుంది, మీకేం చెడు జరగదు. ఎందుకు, ఒక జీవికి ఆ పూట మీరు అన్నాన్ని అంటే ఆ పాలను అందించిన వారు అవుతారు. రెండవది థంబ్నైల్ ప్రకారం చూస్తే పిల్లికి ఆర్థిక సమస్యలకు ఏమిటండి సంబంధం అని అడగచ్చు, కొంతమంది వెటకారంగా కూడా జోకులు వేయచ్చు. కానీ ఇక్కడ ఇండెత్తులోకి వెళ్తే మన ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మం ప్రకారం మన దశమహ విద్యల ప్రకారం అన్ని కూడా అమ్మవారి ప్రకారం కనుక మనం చూసినట్లయితే మాతంగి దేవికి పిల్లి అనేది సూచిక, ఆమెకు చాలా ప్రీతికరమైనటువంటిది పిల్లి, అందుకే మాతంగి అమ్మవారిని మనం సూచించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆ మాతంగి దేవి యొక్క ఇన్కార్నేషనే, మరొక అవతారమే లజ్జాగౌరీదేవి అంటాం మనం. ఇప్పుడు అంతరించిపోయింది క్రమేపీ, ఒకప్పుడు లజ్జాగౌరీదేవిని ఉపాసించేవారు భారతదేశంలో చాలా చోట్ల చాలా రాజ్యాలలో. ఆ తల్లి అదృష్ట దేవత, ఆ తల్లి కరుణిస్తే స్వర్ణం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, అదృష్టం అవ్వచ్చు, అలా అలా వచ్చేస్తుంది. కాబట్టి లజ్జాగౌరీయే మాతంగి కాబట్టి, మాతంగికి ప్రీతికరమైనది పిల్లి కాబట్టి మనం దండించటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి సమస్యలు ఉత్పన్నం అవే పరిస్థితులు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇది వీడియో ఉంటున్న మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు కదా అంటారు కదా అని. ఒక క్వశ్చన్, పిల్లి ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, అంబులెన్స్లో ఎక్కించాం, ఈ లోపల పిల్లి ఎదురొచ్చింది, అప్పుడు ఏం చేస్తున్నామండి మనం? పిల్లి ఎదురొచ్చింది కదా అని అంబులెన్స్ని ఆపుతున్నామా, వెనక్కి తిప్పుకొని పోతున్నామా, అమ్మో పేషెంట్ చచ్చిపోతాడని తీసుకుని వెళ్ళిపోతున్నాం అంటే దానికి కొంతమంది పెద్దలు ఏమంటారు, ఆపద్ధర్మ పరిస్థితుల్లో చేయొచ్చు అంటారు. ఆపద్ధర్మం ఇంకో ధర్మం కాదు, మనోధర్మం అనేది ప్రధానమైనటువంటి అంశం. యద్భావం తద్భవతి, భావానికి అనుగుణంగానే ఫలితాలు వస్తాయి. నా స్వీయ అనుభవం, ఎన్నోసార్లు పిల్లి ఎదురైనా నేను ప్రయాణం చేశాను, నాకేం అవ్వాలి. ఎందుకు, పిల్లి ఎదురైతే ఏం బాబా ఈ రూపంలో ఎదురయ్యాడేమో అని భావన చేస్తా, అమ్మ ఈ రూపంలో ఎదురైందేమో అని భావన చేస్తాను. తద్వారా పాజిటివ్ అంటే థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది, తీసుకునే దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. అమావాస్య అంటే మనకి భయం, అదే అమావాస్య అంటే తమిళులకు చాలా ప్రీతికరం. మరి ఏమిటండి, అందరం హిందువులమే, అందరం భారతదేశంలోనే ఉన్నామే, మరి అక్కడ ఆ విధంగా ఇక్కడ పక్క రాష్ట్రంలోనే ఎంత మార్ప అంటే అక్కడక్కడ ఉన్న సాంప్రదాయాల ప్రకారం భావనలు ఉత్పన్నమయ్యాయి కాబట్టి భావనలోనే ఏదైనా ఉంటుంది. సాయిబాబా కూడా భూతదయ చూపించమన్నాడు కాబట్టి, అందుకని
ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం ఆ విధంగా చేయకుండా ఉంటే ఉత్తమం. అంతేకాకుండా భూతదయం చూపించటం ఉత్తమం. అందుకోసమే ఈ చిన్న వీడియోని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ వీడియోని చేయటం అనేది జరుగుతుంది. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.